రెడ్డి డిటైల్స్ చూస్తే కన్న కొడుకునే తండ్రి హత్య చేసిన ఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్తాల గ్రామంలో చోటు చేసుకుంది. పస్తాల గ్రామానికి చెందిన శ్రీశైలం మధ్యమత్తులో తండ్రి ఈదప్పతో వాగ్వాదానికి దిగాడు. వీరిద్దరి గొడవ కాస్త ఘర్షణకు దారితీసింది. అయితే క్షణికావేశంలో తండ్రి ఈదప్ప కొడుకు తలపై కర్రతో బలంగా కొట్టాడు. దాంతో శ్రీశైలం తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో భయాందోళనకు గురైన తండ్రి అక్కడి నుంచి పరారయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న నాగారం పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తొంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న తండ్రి ఈదప్ప కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాంబాబు ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, గుడ్ మార్నింగ్. రాజేంద్ర, సూర్యాపేట జిల్లా నాగారం మండలం పస్తాలలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పస్తాల గ్రామంలో కూడా నిన్న సాయంత్రం మధ్యమత్తులో శ్రీశైలం అనే యువకుడు తన తండ్రితో వాగ్వాదం చోటు చేసుకోవడంతో పాటు కూడా తండ్రి కొడుకుల మధ్య జరిగిన వాగ్వాదంలో కొడుకు శ్రీశైలం తండ్రిపై చేసేసుకున్న నేపథ్యంతో పాటు ఒక్కసారిగా శనికి అవశ్యకృతుడైన కూడా తండ్రి ఈదప్ప ఒక కర్రతోటి శ్రీశైలాన్ని బలంగా తలపై మోదడంతో పాటు కూడా రక్తపథంలో ఉన్న శ్రీశైలం అక్కడికక్కడికే మృతి చెందడంతో పాటు కూడా తన కొడుకు మృతి వద్ద విన్న ఈదప్ప అక్కడి నుంచి పరారయ్యారు. ఏపీపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంతో పాటు కూడా ఏదైతే మద్యం మత్తులో పచ్చని ఇంట్లో ఒక శిక్ష పెట్టిన మద్యం మహమ్మారి మాత్రం కూడా అనేక మంది మద్యానికి బానిసలై నిత్యం కొంతమంది అయితే మద్యానికి బానిసలై పెళ్ళం మీద ఉన్న కృష్ణతో పాటు కూడా స్థిరాస్తులు అమ్ముకున్న దాఖలాలు మాత్రం అనేక సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు మాత్రం కూడా మద్యమత్తులో ఒకే ఇంట్లో తండ్రి కొడుకుల మధ్య జరిగిన సంఘటన మాత్రం కూడా పట్టాల గ్రామం మొత్తం కూడా కలిసివేసింది. ఇక మద్యమత్తులో కొడుకు తండ్రిపై చేసుకోవడం తండ్రితో వాగ్వాదం చేయడం వాగ్వాదం చిలికి చిలికిగా వనగా మారి ఒక్కసారిగా కోపవద్దుడైన తండ్రి ఈ యొక్క దాడి చేయడంతో పాటు దాడిలో కొడుకు మృతి చెందాడు. కానీ కొడుకు మృతి సంఘటన కనకల్లి మాత్రం కూడా శోక సముద్రం అయింది. ఏటు శ్రీశైలం యొక్క మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు అయితే మద్యమత్తులోనే ఈ యొక్క సంఘటన చోటు చేస్తున్నట్టు కూడా పోలీసులు వివరాలు వెల్లడించారు. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ రాంబాబు.